వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇంట్లో మంచం పైన కూర్చొని తింటే తిన్నది ఒంటికి పట్టదురా, వద్దు అలా తినడం కూడా మంచిది కాదు అని. అది నిజమేనా అమ్మా? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? అమ్మ, నేను ఒక్క మాట చెప్తానమ్మా. మనకి ఇంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రదేశం ఉంది కదా. అవును అన్నా, వంటగది, పూజ గది, పడగది, నడవ, అంటే అందరు కలిసి ఉండేటటువంటి ప్రదేశం. ఓకే, అలా దాన్ని ఇప్పుడు హాల్ అంటున్నాం మనం, లివింగ్ రూమ్ అంటున్నాం. అలాగే నడవ అంటే అది కాదు, అది మా బాల్కనీ లాంటిది అన్నమాట, పాసేజ్ లాంటిది. సరే, ఇవన్నీ ఉన్నప్పుడు తర్వాత స్నానాల గది, ఇంకో గది, ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఇంకో దొంగట చేస్తామమ్మా. చెప్పండి, మరి అన్నమే ఎందుకు అనిచి అట్లా తింటాం? అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ పెట్టుకొని బెడ్ పైన కూర్చొని తినడం అలవాటు అయిపోయిందమ్మా. అదే సాధారణంగా ఇవేవి కాకుండా జనరల్గా మంచం మీద కూర్చొని తినేది ఎవరు? రోగులు. ఓకే, మంచం మించి లేవలేని వాళ్ళకి హాస్పిటల్లో భోజనం ఎక్కడ పెడతారు? బెడ్ పైన. బెడ్ పైన పెడతారు. బాలెంత అప్పుడే డెలివరీ అయినటువంటి వాళ్ళు, అది కూడా పల్లెటూళ్ళల్లో మొదటి 3-4 రోజులు అయిన తర్వాత ఒక పీట వేసి, అంటే కింద కూర్చోకూడదు గనక, ఒక కుర్చీనో పీటో బల్లో వేసి దాని మీద పెట్టేవాళ్ళు. అంటే అర్థం ఏమిటి అంటే, జబ్బుతో ఉన్న వాళ్ళు అలా మంచం పై కూర్చొని తింటారు. నేను మంచం మీద కూర్చొని తింటున్నానంటే అర్థం ఏంటి? ఒంట్లో బాగాలేదని అర్థం. అంతే కదా, అర్థం రోగి అని అర్థం. శుభ్రంగా ఉండి మంచం మీద కూర్చొని తింటున్నానంటే శారీరక రోగమా మానసిక రోగమా? మానసిక రోగం. ఇవన్నీ చెప్పడం ఎందుకని చెప్పి ఏమంటారంటే, మంచం మీద కూర్చుంటే దరిద్రం అన్నారు. దరిద్రం అంటే ఏమిటి? దరిద్రం అంటే ఏమిటి? ఒక డబ్బు లేకపోవడమే కాదండి, అన్ని రకాల సంపదలు లేకపోవడం దరిద్రం. ఇప్పుడు సంపదలు ఎన్ని ఉన్నాయి? అష్టలక్ష్ములు ఉన్నాయి మనకి. అష్టలక్ష్ముల్లో ఏ ఒక్క లక్ష్మి లేకపోయినా అది లక్ష్మి ఉన్న చోట దరిద్రమే కదా. అష్టదరిద్రాలు కూడా ఉన్నాయి. ఈ అష్టదరిద్రాలు వస్తాయి. అష్టదరిద్రాల్లో ఒకటి ఏమిటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ సిక్. ఏది కూడని చోట కూడని పని చేస్తే, నీట్గా ఉందని బాత్రూంలో ఎవరైనా కనీసం మంచినీళ్ళు తాగుతారా? నీట్గా ఉంటుంది. కొంతమంది ఎంత అంటే అసలు లైక్ స్టూడియో సెట్టింగ్లా పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో టీవీ కూడా పెట్టుకుంటున్నారు బాత్రూమ్స్లో కదా. అట్లానే అక్కడ ఇంకేదన్నా పని చేస్తామా? లేదు, చేయం కదా. మరి బెడ్రూమ్లో ఏం చేయాలి? పడుకోవాలి. అందులోనూ పడుకోవడానికి తగిన ప్రదేశం ఒకటి ఉంది, మంచం అనేది. దాని మీద నువ్వు పడుకోమంటే అది కాక ఏ పని చేసినా తప్పే, ఇంకా అన్నం తింటే మరీ తప్పు. ఓకే, సంప్రదాయం తెలిసిన వాళ్ళు పగటి పూట మంచం మీద కూర్చోరమ్మా, పడుకోవటం మాట దేవుడు ఎరుగు. ఓకే, డే టైంలో అసలు కూర్చోవడం కూడా తప్పే. అస్సలు ఒకవేళ పడుకోవాల్సి వస్తే చాప వేసుకుని నేల మీద పడుకుంటారు, కానీ రాత్రి పడుకునే మంచం మీద పడుకోరు. ఓకే, అట్లాంటిది రాత్రి పడుకునేటటువంటి మంచం మీద ఏ పని చేసినా పనికిరారు. చదువుకోకూడదు, డబ్బులు పెట్టకూడదు, విలువైన వస్తువులు, గౌరవించదగిన వస్తువులు, ఖరీదైన కాదు, అట్లాంటివి పెట్టరు. అట్లాంటిది అన్నం తినడం అంటే అది ఎంత తప్పు చూడండి. అర్థమైంది కదా. తర్వాత కాసేపు అదంతా పక్కన పెడదాం, పద్ధతి సంప్రదాయం వీటన్నింటినీ పక్కకు పారేద్దాం, అవి మనకు అక్కర్లేని వస్తువులు కదా. అందుకని అక్కడ పెట్టేస్తే మంచం మీద తిన్నావు, తిన్నాక ఒక్క మెతుకు కింద పడింది అనుకో, ఏమవుతుంది? కనపడచ్చు, కనపడకపోవచ్చు. లేదు ఒక మెతుకు కింద పడితే దాన్ని తీసావు, తీసుకున్న దాని తాలూకు చిన్న నలక దానికి అంటుకుంటుంది. అవును, చీమలు పట్టవా? మనం డైనింగ్ టేబుల్ మీద తిన్నాక మెతుకులు పడితే తీసేస్తే తడితో దాన్ని క్లీన్ చేయకపోతే అక్కడ అన్నం మెతుకు ఏం కనపడదు, కానీ ఒక చీమ పడుతుందా లేదా సన్నం చీమ. మరి అట్లాంటివన్నీ మంచం మీద పడితే నీకు ఏమంత ఆరోగ్యం? చీమలు పట్టవా? చీమలతో పాటు ఇంకా ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా చేరచ్చు. ఈ బ్యాక్టీరియా మనకి ఎక్కడ ఎటువంటి హాని కలిగిస్తుందో చెప్పలేము, ఎందుకు వచ్చింది? అందుకని ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. ఓకే, అంతేగాని మంచం పడుకోవడానికి ఇచ్చిన మంచం మీద అన్నం తినడం అన్నది సరైన పద్ధతి కాదు. మంచం భోగ వస్తువుగా చెప్తారు,
భోగ వస్తువు అయినటువంటిది. ఇది అన్నం తినడం అనేది శరీర ధర్మం కోసం చేసేది, అది ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద తినకూడదు. ఆ మాట చెప్తే ఇంత విషయం చెప్తే చాలే చెప్పవచ్చు చాదస్తాం అంటారు. అందుకని దరిద్రం అని దెయ్యాలు పడతాయి అని ఇంకో మాట. అవును, ఇవన్నీ చెప్పి అలా భయపెడితే తినడం మానేస్తారని తప్ప. ఇప్పుడు అర్థమైంది కదా మంచం మీద తినచ్చో తినకూడదు. ఇంత క్లియర్గా చెప్తే ఇంకా క్వశ్చన్ ఏరమ్మా, అర్థమైపోతుంది. మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అరే తినొద్దురా మంచిది కాదు, ఏ పోవే, జనరల్గా అట్లనే అంటుంటారు కదమ్మా పిల్లలు. దరిద్రంట ఏమొస్తుందిలే అంటే, కాదురా చీమలు పడతాయి, దోమలు పడతాయి, పురుగులు పడతాయి, కనపడవు, తర్వాత రోగకారకులు అవుతాయి అంటే చిన్నపిల్లలకు అర్థమవుతుంది. అదిగా రోగే తింటాడు, ఇవన్నీ కొంచెం ఒక వయసు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.